Welcome to TH24 News. తెలంగాణలో రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు మంత్రి కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికలలోపు మిగిలిన రైతులకు రుణమాఫీలను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు దేశంలో వరుసగా 2 సార్లు రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. రైతు బంధు కింద అన్నదాతల ఖాతాలో ఇప్పటికే 73,000 కోట్లు జమ చేశారని, ఇందుకు సంతోషంగా ఉందని చెప్పారు కేటీఆర్. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏషియో కార్డ్ అందరికీ సన్నబియ్యం అందిస్తామని ప్రకటించారు. లక్షలోపు రైతు రుణాలు మాఫీ చేస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు కేసీఆర్. అయితే గతంలో 35,000 లోపు ఉన్న రుణాలను మాఫీ చేసిన బీఆర్ఎస్ సర్కార్ మిగతా రుణాలను సంబంధించిన మాఫీ ప్రక్రియను 3 ఆగస్టున ప్రారంభించింది. రుణమాఫీ ప్రక్రియ మొత్తం పూర్తి కాకముందే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దీంతో మిగిలిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం రైతు రుణాలు 19,000 కోట్ల రూపాయలు ఉండగా ఇప్పటి వరకు దాదాపు 13,000 నుంచి 14,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా మొత్తాన్ని కూడా త్వరలోనే బ్యాంకులకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ స్కీమ్ కింద తెలంగాణలోని దాదాపు 5,26,000 మంది లబ్ధి పొందారు.